మనం ఇప్పుడు తణుకులో జరుగుతున్న బాహుబలి ఎగ్జిబిషన్ కి వచ్చాం. ఇక్కడ ఉన్న ఈ పోస్టర్ మీద తెలిసిపోతుంది బాహుబలి ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది అని. టికెట్ అయితే మనిషికి 60 రూపాయలు తెచ్చుకుంటున్నారు. 3 సంవత్సరాలు దాటిన పిల్లల దగ్గర నుంచి లోపలికి వెళ్లే ముందు ఎంట్రన్స్ దగ్గర సెట్టింగ్ అయితే ఆ పోస్టర్ మీద ఉన్నట్టే ఉన్నది. పెద్ద పెద్ద ఎన్నికలతో డిజైన్ అయితే చాలా బాగా చేశారు. అలాగే ఎంట్రన్స్ దగ్గర అటుపక్క ఇటుపక్క ఈ సింహాలు కూడా చాలా బాగా పెట్టారు. లోపలికి వెళ్ళడానికి ఇదే ఎంట్రన్స్. కాకపోతే అందరూ లైన్ కొత్తున్నారు, మనం కూడా లైన్ చూద్దాం. ఇదైతే లోపల నుంచి బయట రావడానికి దారి. ఇటుపక్క పెద్దయానికి అటుపక్క పెద్దయానికి చూడడానికి చాలా బాగున్నది. ఇంకా మనం కూడా ఆలోచించకుండా లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఈ సెట్టింగ్ అయ్యి చూద్దంటే లోపల చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. వీడైతే లోపల చూడండి. ఈ కలరు అలాగే సెట్టింగ్ అంతా కూడా పూర్వనాడు బిల్డింగ్లా కనబడుతుంది. ఎంటర్ అయ్యి లోపలికి రాగానే ఎదురుగా ఈ గుర్రాలు బాగా కనబడుతున్నాయి. డిజైన్ కట్ట బాగా చేశారు. ఈ ఎదురుగా గుర్రాల సెట్టింగ్ అయితే బాగా చేశారు. మొత్తం 6 గుర్రాలు ఉన్నాయి. ఈ సెట్టింగ్ అంతా ఇలా చూస్తుంటే ఒక పూర్వనాడు కోటలో ఉన్నామనిపిస్తుంది. దగ్గరగా వచ్చి ఇక్కడ నుంచి చూస్తుంటే గుర్రాలు చూడండి లైన్గా భలే కనిపిస్తున్నాయి. అన్నీ కూడా ఒకే రకంగా చేశారు. ఇవన్నీ కూడా తర్మకాలతో చేశారు. చాలా అద్భుతంగా ఉన్నాయి, నిజం గుర్రాలలాగా. ఇదైతే గేదె ఆంబోతే అర్థం కావట్లేదు. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఈమె అయితే ఎలాగైతే దీన్ని రొంగ తీసి కొమ్మెర కొట్టేసింది. కోట పైన కోట కింద అంతా కూడా బాహుబలి సినిమాలో యాక్టింగ్ చేసిన అందరి ఫోటోస్ ఇక్కడ ఉన్నాయి. బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2కి సంబంధించిన మొత్తం అన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇదైతే మనం ఇప్పుడు వచ్చిన ఎంట్రన్స్. ఇంకా చాలా జనం వస్తూనే ఉన్నారు. అలాగే ఇటు పక్కన కూడా బాహుబలి సినిమాకి సంబంధించిన చాలా ఫొటోస్ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూసేయండి. అలాగే మనం ఇంకా గుర్రాలకి కొద్ది దగ్గరగా వచ్చి చూస్తే ఇక్కడ కట్టప్ప కూడా ఉన్నాడు. అందరూ ఫోటో తీసుకుంటున్నారు. ఇదంతా కూడా ఎదురు సెట్టింగ్ మాత్రమే. ఇంకా వెనకాల చాలా ఉన్నది, పదండి మనం కూడా వెనకాల చూసేద్దాం. వెనకెళ్ళే ముందు ఒకసారి గుర్రాలు ఇక్కడ నుంచి కూడా చూడండి, అన్ని లైన్గా బలి కనిపిస్తున్నాయి. సెట్టింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇంక ఇప్పుడు మనం వెనకెళ్తున్నాం, పదండి చూద్దాం ఇంకా అక్కడ ఏమేమి మాట్లాడుతున్నారో, ఇంకా అలాగే ఇంకేమేమి ఉన్నాయని. ఎగ్జిబిషన్ అనగా చూడడానికి చాలా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు అలాగే పెద్దవారు కూడా చాలా ఆనందిస్తారు. మనం ఎక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళినా సరే బోర్ కొడుతుందని ఎవరు అనుకోరు, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓ అమ్మ ఇక్కడ చాలా జనం ఉన్నారు. అలాగే ఒక తీర్థంలా ఉంది ఇక్కడ, మొత్తం అని అమ్ముతున్నారు. లేడీస్కి సంబంధించినవి అలాగే పిల్లలకు సంబంధించినవి మొత్తం అని కూడా. ఈ పక్కన ఇదంతా కూడా లేడీస్కి సంబంధించిన సామాన్లు ఉన్నాయి, ఓన్లీ లేడీస్కి మాత్రమే ఇక్కడ రాసి పెట్టారు. లేడీస్కి అయితే మంచి ఆఫర్ నడుతుంది ఇక్కడ, ఏదైనా 10 రూపాయలు మాత్రమేనంట. అలాగే ఇంకా వెనకాల చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఈ షాప్లో అయితే గాజుకి సంబంధించిన సామాన్లు ఉన్నాయి, కప్పులు గ్లాసులు ప్లేట్లు మొత్తం అన్నీ కూడా. రేట్లు కూడా పైన ఉన్నాయి. ఈ షాప్లో అయితే గోజ సామాన్ మొత్తం అంతా ఉన్నది. అలాగే రేట్ చూసారా, 6 గ్లాసులు 180 ఉన్నది. నాకైతే ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా మనం ఇవన్నీ చూసుకుంటే వెనక్కి వెళ్ళిపోతుందండి. ఇక్కడ టాటూ కూడా వేస్తున్నారు.
ఇదేంట్రయ్యా జలపాతంలా పొంగిపోతుంది పైనుంచి కిందకి, కాకపోతే నల్లగా ఉన్నది. ఈ ఏరియా అంతా కూడా గేమ్లు ఆడుతున్నారు, ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ ఉన్నది ఇక్కడ. మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ. మీరు ఎవరైనా ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఈ గేమ్లు ఆడి ఎంత పోగొట్టుకున్నారు కింద కామెంట్ చేయండి. ముందు నుంచి అన్నీ చూసుకుంటూ ఇక మనం వెనక్కి వచ్చేసాం. ఇక్కడ ఉన్న ఈ పిల్లలందరూ తట్టలాగా ఉన్న ఈ బోర్డులోకి వచ్చి జలగలాడుతున్నారు. అలాగే వారు వాళ్ళ తల్లిదండ్రులు వీడియోలు మనం చెక తీసుకుంటున్నారు. ఇక్కడైతే ప్యాసింజర్ లేక ఈ గూడ్స్ ట్రైన్ ఆగిపోయింది. ఇక్కడైతే బయలుదేరేటకు ఎక్స్ప్రెస్ ట్రైన్ సిద్ధంగా ఉన్నది. ఇంకా ట్రైన్ బయలుదేరిపోయి స్టేషన్లు అన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతుంది. చాలా వేగంగా వెళ్తుంది, గంటకి 100 కిలోమీటర్ల పైనే. నిజం ట్రైన్ ఎక్కినా తీసుకుంటారో లేదో కానీ ఈ ట్రైన్కి అయితే 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఇదేంటో మరి బ్రేక్ డ్యాన్స్ అంట, తిన్నది అరగడానిక లేకపోతే కక్కేయడానికి అర్థం కావట్లేదు. ఎక్కిన వాళ్ళకి మీకు ఏమైనా అర్థమైతే కింద కామెంట్ చేయండి. వీళ్ళందరినీ తిప్పే తిప్పుడు చూస్తుంటే బ్రేక్ డ్యాన్స్లా లేదు, వీళ్ళందరి చేత కక్కించేలాగా ప్లాన్ చేసినట్టున్నారు. బయట ఉండి చూసేవాళ్ళందరూ వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నారు, కాకపోతే వాళ్ళందరూ ప్రాణాలు గుప్పిట్లు పెట్టుకున్నారు అనే విషయం ఎవరికి అర్థం కావట్లేదు. ఓ అమ్మో, దీనికి కూడా మనిషికి 100 రూపాయలు తీసుకుంటున్నారు. నాకైతే ఎక్కకుండానే కింద ఈ రేటును చూసి వాంతి అయిపోయేలా ఉంది. ఆ బ్రేక్ డ్యాన్స్ నుంచి దిగిపోగానే ఐస్క్రీమ్ తినడానికి పెట్టారు ఇక్కడ. నడని ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఏమేమి డ్యాన్స్ ఉన్నాయో. ఇక్కడేదో రాసి పెట్టారు, ఢిల్లీ చాట్ బందర్ అంట. బందర్ అంటే హిందీలో కోతి కదా, అంటే వీళ్ళ దగ్గర తినేవాళ్ళందరూ కోతులు అని అర్థమంటారా. ఇటువంటి ఎగ్జిబిషన్లలో ఏ వ్యాపారం పెట్టుకున్నా తిరిగి ఉండదు, చాలా బాగా రన్ అవుతాయి. రంగుల రథం అయితే మెరిసిపోతుంది దూరం నుంచి చూస్తుంటే. దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు, మీకు తెలిసి కింద కామెంట్ చేయండి. ఇదైతే సిమ్లా మిర్చి బజ్జీ షాప్ అంట, అందుకే మిర్చిలన్నీ కూడా ఇలా దండలా కట్టేశారు. అంటే ఇక్కడ షాపులో అమ్ముతున్నది తెలియాలని ఏమో. కాకపోతే షాప్ ముందర ఈ పచ్చిమిరకాయలతో అయితే డిజైన్ అయితే బాగా చేశారు. ఇదేంటి నడిపించు నానామ నడు సముద్రంలో అన్నట్టున్నది. దీనికైతే పైనుంచి కిందకి షూప్ లైట్లతో డిజైన్ బాగా చేశారు. ఇక్కడైతే చిన్నపిల్లలకి అలాగే పెద్దలకి ఆడడానికి చాలా ఉన్నాయి. జనం అయితే చూడండి చాలామంది ఉన్నారు, ఈ ఎగ్జిబిషన్ వాళ్ళకి ఫుల్ క్యాష్ ఇంకా. ఈ పడవ అయితే స్లో స్లోగా పెరుగుతూ పైకి వెళ్తుంది, అలా అదిగో పై వరకు వెళ్తుంది అనుకుంటాను. ఈ పడవ ఊగుతున్న వాళ్ళని చూస్తుంటే కొద్ది డేంజర్గానే ఉన్నది. ఇది మీరు ఎప్పుడైనా ఎక్కడ జరుగుతుంది కామెంట్ చేయండి. ఇక్కడ ఇదేంటో మరి టోరా టోరా అంట, ఇది మీరు ఎక్కడ రేట్ కింద కామెంట్ చేయండి. ఇదైతే స్లో స్లోగా తిరుగుతుంది ప్రస్తుతానికి, ఇంకా ఎలా తిరుగుతుందో చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. వామో, ఇది తిరుగుతూ తిరుగుతూ పైకి లేచిపోతుంది, ఇంకా పైకి లేచిపోయింది. అయ్యి బాబో, ఇది కూడా చాలా దారుణంగా ఉన్నది, గిరగడ తిప్పుతూ కిందకి పైకి లేచిపోతుంది. దాని మీద కూర్చున్న వాళ్ళు ఎలా పడింటున్నారు ఏంటో.
నేను ఎప్పుడు ఇటువంటి ఎక్కను చూతానంటే నాకు అది చాలా భయం. ఇదేదో గిరగిర తిప్పేస్తుంది, మన లోపల ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో. వామో ఈ టోరా పైకి లేడమే కాకుండా ఉల్టా సుల్టా గిరగిర తిప్పేస్తుంది. అయ్యి బాబు ఎగ్జిబిషన్లో అన్నెళ్ళు కంటే ఇదే డేంజర్ అనుకుంటాను. దేవుడా ఎలాగైతే చల్లబట్టేది ఇది, దీన్ని తిరిగిన విధానం చూశారు కదా. ఇది మీరు ఎప్పుడైనా ఎక్కర్లేదు కింద కామెంట్ చేయండి. దీన్ని సూతంటేనే భయమేసేస్తుంది, మరి ఎక్కిన వాళ్ళు ఎలా కట్టుకున్నారో ఏంటో. ఒకసారి ఎక్కిన వాళ్ళు మళ్ళీ ఎక్కడ ఇంకా. రంగులు రట్టం అయితే తిరగట్లేదు, మరి ప్యాసింజర్లు లేరనుకుంటాను. కిందైతే మరి చాలా జనం ఉన్నారు, కానీ ఎవరు ఎక్కట్లేదు, భయపడుతున్నట్టున్నారు. మనమైతే ఇప్పుడు అల్లెదుగో ఆ శివరి నుంచి శివరి వరకు వచ్చేసాం. ఇది కూడా చాలా స్పీడ్ తిరుగుతుంది, మరి దీన్ని ఏమంటారు ఏంటో. కానీ దీని సౌండ్ అయితే ట్రైన్లో వస్తుంది. ఇది కూడా 100 రూపాయలే, ఇక్కడ ఉన్నాయన్నీ కూడా 100 రూపాయలే. ఇక్కడైతే ఒకేసారి చల్ల ఫ్లైట్లు గాలి ఎగురుతున్నాయి అన్నట్టు మర్చిపోయాను, ఫ్లైట్లు గాలి ఎగురుతాయి కదా. తణుకు పట్టణంలో జరుగుతున్న ఎగ్జిబిషన్ గురించి అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మీరు మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జనమైతే ఎగ్జిబిషన్కి వచ్చే కొద్దిగా వస్తూనే ఉన్నారు. ఈ ఎగ్జిబిషన్కి మీరు కూడా వచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.